ట్రాఫిక్ ఆగిపోయింది, చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఫ్లైట్ లేక ఇవాళ కారులో వెళ్తానంటే కారు అలో చేయట్లా, నడిచి వెళ్తానంటే నడిచి అలో వచ్చేనివ్వట్లా. విశాఖపట్నం కూడా ఇలాగే చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే గుండాలకి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అది అందరికీ అర్థమవుతుంది. అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం. చాలా ప్రెస్టీజియస్ భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతూ ఉంది. 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం, ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చు. వీళ్ళు చేస్తాము. ప్రధానమంత్రి గారు G20ని చాలా కష్టమే తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి. కానీ దురదృష్టం, గూండాలకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది. నేను ఇందాక పోలీస్కి ఒకటే చెప్పా, బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు, ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను క్రిమినల్, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి వాడి చేతులు అధికారం ఉంది. ఇది దురదృష్టం. ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటాయి, అరెస్ట్ చేయాలని ఆలోచనలు ఉంటాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాల్ కోరుకుంటూ ఉంటాడు, అది సమస్య.